నేను డాక్టర్ దివ్య, ఎండిసి మొరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ, పార్థ డెంటల్, అనుకున్న బ్రాంచ్ ఆపోజిట్ విజయరాకేష్. ఇవాళ నేను జ్ఞానదంతాలకు వచ్చే సమస్యల గురించి మాట్లాడాను. ఈ నాలుగు జ్ఞానదంతాల్లో మనకి కామన్గా వచ్చే ప్రాబ్లమే కింద జ్ఞానదంతాలకి వస్తాయి. ఆ జ్ఞానదంతాలు మన నోట్లోకి మూడు రకాలుగా వస్తాయి. ఒకటి మన పక్క దవడ పన్నుతో సమానంగా రావడం, ఇంకొన్నిసార్లు ఆ పన్ను సమానంగా రాకుండా వంకరగా వస్తాయన్నమాట. అలా వంకరగా వచ్చిన పన్నుకి చాలా కామన్గా ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉంటాయి, అండ్ కుచ్చు అనేది చాలా కామన్. అలా ఇన్ఫెక్ట్ అయిన పన్ను అక్కడి వరకు ఉండిపోకుండా స్ప్రెడ్ గొంతులోకి స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా కామన్. అలా గొంతుకి స్ప్రెడ్ అయిన ఇన్ఫెక్షన్ చాలాసార్లు మనకి శ్వాస పుంజుకోవడానికి కూడా ఇబ్బంది చేస్తుంది. అండ్ ఇంకొన్నిసార్లు ఆ పన్ను అనేది కంప్లీట్గా ఎముకలోనే ఉండిపోతాయి. అలా కంప్లీట్గా ఉండిపోయిన పన్ను తన చుట్టూ ఉన్న ఫాలికల్ని స్టిమ్యులేట్ చేసేసి సిస్ట్ అనేది ఫామ్ చేస్తుంది. అలా ఫామ్ అయిన సిస్ట్ తన చుట్టూ ఉన్న ఎముకని అరిగించడం, అండ్ దానివల్ల పక్క పన్ను కూడా కదిలిపోవడం అనేది జరుగుతుంది. అలా కదిలిపోయిన పన్ను అట్లా అదే కాకుండా కంప్లీట్గా దవడ అనేది తిమ్మిరి రావడం, అండ్ దవడకి వాపు రావడం అనేది చాలా కామన్. ఇలాంటి సమస్యలకి ట్రీట్మెంట్ అనేది ఆ ఇంపాక్టెడ్ టూత్ని, ఆ జ్ఞానదంతంని తీసేయడం. దాన్ని ఇంపాక్టెడ్ రిమూవల్ ఆఫ్ ఇంపాక్టెడ్ టూత్ అంటాము. ఇలాంటి సమస్యల్ని పార్థ డెంటల్లో చాలా కామన్గా ట్రీట్ చేస్తూ ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ.